ఏమిటి లింగం ఆ నవ్వులేబుగా ఉన్నావయ్యా అంటే సుందరానికి సినిమా చూసొచ్చాను కదండి అప్ప ఓ అందుకే ఆ అవునండి నేచురల్ స్టార్ నాని సుందర్ అనే బ్రాహ్మణ అబ్బాయి పాత్రలో వదిగిపోయాడు కదండి అవునయ్యా నాని గురించి చెప్పడానికి ఏముందయ్యా లింగం శామ్ సింగరాయ్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న నానికి ఈ సినిమా కూడా మంచి ప్లస్ అయ్యిందయ్యా చాలా రోజుల తర్వాత నాని మళ్ళీ నవ్వించే పాత్రలో కనిపిస్తుండటంతో సినీ అభిమానులకు పాండగేనయ్యా మరి ఇందులో నానీకి జోడీగా నటించిన అమ్మాయి పేరు లింగం నజ్జు కాదు బూజు కాదు నా అమ్మాయి పేరు నజ్రియా నజీం అవునండి నజరియా క్రిస్టియన్ అమ్మాయిలాగా బాగా చేసింది కదండి రాజా రాణి ఫేము నజరియా నజీము ఈ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిందయ్యా లింగం ఆమె నటన డాన్సు ఎక్స్ప్రెషన్స్ తో కుర్రకారును కట్టిపడేసిందయ్యా లింగం మరి ఈ సినిమాకి దర్శకుడు ఎవరండి అప్పం ెవరురా మెంటల్ మదిలో వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయనే ఈ సినిమాకి దర్శకుడు అయ్యా లింగం ఫన్ అండ్ రొమాంటిక్ ట్రాక్ కూడా ఆకర్షణీయంగా ఉందయ్యా ఇందులో నరేష్ పాత్ర కూడా బాగుందండి అప్పం ఈ సినిమాలో నానికి తండ్రిగా నటించిన నరేష్ పాత్రకు బాగానే మార్కులు పడ్డాయ్యా హీరోయిన్ అమ్మగా నటించిన నదియా పాత్ర మీకు ఎలా అనిపించిందండి నదియా గురించి ప్రత్యేకంగా లింగం తన పాత్రకు న్యాయం అవునండి అవును ఇందులో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ పాత్ర కూడా బాగుందండి ఏదో డైలాగ్ ఉంటుందండి అర్థం నా బుర్రకి తట్టి సావట్లేదు నువ్వు అదే చిన్న కళ్ళతో పెద్ద సూపు చూడాలి కాని పెద్ద కళ్ళతో చిన్న సూపు చూడకూడదు ఆహా కేవో కాకండి మీరు నిజంగా సూపర్ అండి బాబా డైలాగ్ భలే గుర్తు మరి సినిమా అంటే అలా చూడాలయ్యా లింగం బొత్తిగా రెడీ అయ్యి థియేటర్ లోకి వెళ్ళి ఏసీలో పడుకోవడానికి అనుకున్నావా ఆ రావు గారు ఇక చాలండి బాబు ఆపండి ఈ సినిమాలో పాటలు బీజిఎం చాలా చక్కగా అనిపించాయండి ఇంతకీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరండి పెళ్లి చూపులు సమ్మోహనం బ్రోచే వారెవరు సినిమాలకు మంచి సంగీతం అందించిన వివేక్ సాగరే ఈ సినిమాకి సంగీతం లింగం అండి బాబు అద్భుతం మరి సినిమా మన తెలుగుతో పాటు ఎన్ని భాషల్లో రిలీజ్ అయిందండి రావు గారు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా మూడు దక్షిణాది భాషల్లో ఈ సినిమా విడుదలయ్యిందయ్యా తమిళంలో అడాడే సుందర మలయాళంలో ఆహా సుందర అనే పేర్లతో ఈ సినిమా విడుదలయ్యిందయ్యా లింగం అలాగా అండి మరి సినిమాకి డబ్బులు పెట్టింది అదేనండి ప్రొడ్యూసర్ ఎవరండి మైత్రి మూవీస్ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని యలమంచిలి రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారయ్యా లింగం నాకు ఈ సినిమాలో బాగా నచ్చినవి ఇంటర్వెల్ బ్యాంగో క్లైమాక్స్ అండి మరి మీకు నచ్చినవి ఏంటో చెప్పండి నాని యాక్టింగు యాక్టింగు పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫస్ట్ హాఫ్ అలా అలా ఉన్నా సెకండ్ హాఫ్ బాగుందయ్యా లింగం మరి ఫైనల్ గా ఈ సినిమా మీకు ఎలా అనిపించిందండి హిట్ అయ్యా